Hello all, name is Whizzkid GK. So welcome to Whizzkid GK Coding Educational Series. So in this manam HTML, CSS, JavaScript ni chesesi mana websites ki kon effects ela vachu ela design cheyach anedi mana ee series lalo nerchukunta untam. So first indulo entante manam edaina oka code raayadaniki oka software kavali kabatti indulo manaki chala varaku softwares paid versions untayi ala kaakunda manam ఫ్రీ వర్షన్ మనం డౌన్లోడ్ చేసుకుని సో అందులో ఎలా కోడ్ రాసి వెబ్సైట్లో ఎలా రాయొచ్చు వాటిని ఎలా చూడొచ్చు అనేది మొత్తం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ HTML అండ్ CSS వాటి సింటాక్స్ అండ్ ప్రాపర్టీస్ మెయిన్గా కొంచెం చూద్దాము. అండ్ శాంపుల్ వెబ్సైట్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ బేసిక్స్ సింటాక్స్ నేర్చుకున్నాం కదా, సో ఇందులో మనం యూజ్ చేసి ఒక శాంపుల్ వెబ్సైట్ ఎలా రెడీ చేయాలి వాటిని ఎలా రెడీ చేస్తాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈ వీడియోకి వెళ్ళే ముందు క్యాన్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళు షేర్ చేయండి. సో లెట్స్ కమింగ్ టు టాపిక్. సో ఈరోజు అజెండా అంటే ఏం లేదు, సింపుల్గా సో HTML CSS వాటి యొక్క బేసిక్స్ సింటాక్స్ నేర్చుకొని సో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఏంటంటే VSC విజువల్ స్టూడియో కోడ్ని ఎలా డౌన్లోడ్ చేయాలనేది చెప్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్ ఆ పేజ్కి తీసుకెళ్తుంది. సో మీరు ఏం చేస్తారంటే మీ డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ మీరు ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా. అండ్ ఇప్పుడు HTML ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ చూద్దాము. హెడ్డింగ్ ఎలిమెంటు, పారాగ్రాఫ్ ఎలిమెంట్, బటన్ ఎలిమెంట్ ఇవంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేయాలనేది సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ CSS ప్రాపర్టీస్ ఏంటి ఏంటి వాటిని ఎలా యూజ్ చేస్తారనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. సో HTML మీ అందరికీ తెలుసు కదా, HTML అంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్లో మనం ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ చూద్దాం. సో బేసిక్ స్ట్రక్చర్లో మనకి సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. డాక్ టైప్ HTML, HTML హెడ్ సో హెడర్ క్లోజర్ క్లోజ్ చేసాము, ఇక్కడ బాడీ బాడీ ఓపెన్లో ఇక్కడ బాడీ క్లోజ్ చేసాము. సో ఇక్కడ కోడ్ అనేది అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ HTMLని క్లోజ్ చేస్తాము. సో ఇది మీకు కోడింగ్ రాస్తున్నప్పుడు క్లియర్గా చెప్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే మనము ఈ బాడీలో ఏదైతే రాస్తామో అదే చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఏంటి ఎలాగనేది నేను మీకు వీడియోలో చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను. సో నెక్స్ట్ ఏంటంటే హెడ్డింగ్. సో హెడ్డింగ్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేస్తామో దాని సింటాక్స్ అనమాట. సో లెస్ దాన్ని పెట్టి H1 పెట్టి గ్రేటర్ దాన్ని పెట్టి క్లోజ్ చేసి మధ్యలో మనకి ఏదైతే హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటామో ఆ నేమ్ అనేది మనం ఇక్కడ పెడతాము. సో మళ్ళీ దాన్ని క్లోజ్ చేస్తాం అనమాట హెడ్డింగ్ ఎలిమెంట్ని. సో దీని సింటాక్స్ అనమాట H1 పెట్టి మళ్ళీ ఏదైతే హెడ్డింగ్ నేమ్ కావాలో ఆ హెడ్డింగ్ నేమ్ పెడతాము. సో మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేస్తాం అనమాట. సో ఇక్కడితో మనకి హెడ్డింగ్ ఎలిమెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్, సేమ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కూడా అలాగే సేమ్. ఇక్కడ ఏంటంటే మనం పారాగ్రాఫ్ సింటాక్స్ అంటే ఇదనమాట. సో లెస్ దాన్ పి గ్రేటర్ దాన్, సో మధ్యలో మనకి ఏదైతే పారాగ్రాఫ్ పెట్టాలనుకుంటున్నా అదంతా పారాగ్రాఫ్లో రాస్తాము. అది రాసిన తర్వాత పారాగ్రాఫ్ని క్లోజ్ చేస్తాము ఈ విధంగా. సో ఇది మీకు ఎలాగ పెట్టాలి అనేది మీకు వీడియోలో చేస్తున్నప్పుడు క్లియర్గా చెప్తాను. బటన్ ఎలిమెంట్, సో బటన్ ఎలిమెంట్కి మనకి సింటాక్స్ ఇదనమాట. లెస్ దాన్ బటన్ గ్రేటర్ దాన్ పెట్టి అక్కడ మనకి ఏదైతే గెట్ స్టార్టెడ్ అని పెట్టచ్చు, సబ్మిట్ అని పెట్టచ్చు, క్లిక్ హియర్ అని పెట్టచ్చు. ఇలా మీకు ఏదైతే బటన్కి నేమ్ కావాలో నేమ్ పెడతారు. సో బటన్ ఎలిమెంట్ని క్లోజ్ చేస్తారు. సో సింపుల్గా చెప్పాలి అంటే మనకి HTMLలో బేసిక్ సింటాక్స్ అనేది ఇదనమాట. సో ఈ సింటాక్స్లో మనం మెయిన్గా ఇప్పుడు బాడీలోనే మనం కోడ్ మొత్తం రాస్తాము. సో మిగతా అది ఎలా హెడ్లో ఏం రాస్తాము అది ఏంటి అనేది మనం తర్వాత చూద్దాము. ఈ బాడీలో మనం కోడ్ ఎలా రాస్తాము, హెడ్డింగ్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేస్తాము, పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేస్తాము, బటన్ ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఇప్పుడు మనం చూద్దాము. CSS, సో CSS ఫుల్ ఫామ్ మీకు తెలుసు కదండి, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్లో ప్రాపర్టీస్ మెయిన్గా మనం ఈరోజు ఏంటంటే టెక్స్టైల్ లైన్ కోసం చూద్దాము. ఈ టెక్స్టైల్ లైన్కి సింటాక్స్ ఏంటంటే, సో ఇక్కడ మీరు చూడండి మనం CSS రాయాలి అంటే కనుక CSSలో డాట్ క్లాస్ నేమ్ మనం ఏదైతే పెడతామో ఆ క్లాస్ నేమ్ అనేది ఇక్కడ పెడతాము. సో ఇక్కడ ఏంటంటే హెచ్ అంటే హెడ్డింగ్ అనమాట. సో సెంటర్ దాన్ని సెంటర్కి తీసుకురావడానికి మనం క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాము అంటే డాట్ హెచ్ హైఫన్ సెంటర్ ఇది ఇచ్చాము. సో ఇక్కడ ఏంటంటే కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసాము, ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్ అలైన్ అని ఇచ్చేసి దానికి సెమీ కోలన్ పెట్టి సెంటర్ అనేది మనకి వాల్యూ ఇచ్చాం అనమాట. ఓకే, సో దాన్ని మళ్ళీ మనం క్లోజ్ చేస్తాం. ఇలాగే మనకి సిమిలర్గా లెఫ్ట్ రైట్ అని ఉంటాయి. సో వీటిని కోడింగ్లో ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మీకు నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు మనం ఇవి నేర్చుకున్నాం కదా, ఇవే మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఒక శాంపుల్ వెబ్సైట్ని రెడీ చేద్దాం HTML అండ్ CSSతో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విజువల్ స్టూడియో కోడ్ అనేది మనము డౌన్లోడ్ చేద్దాము, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి అందులో మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ని రెడీ చేద్దాము. సో దానికి ముందుగా మనం సో గూగుల్ అనేది మీరు ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు విజువల్
స్టూడియో కోడ్ అని ఉంది కదా, సో విజువల్ స్టూడియో కోడ్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది హోమ్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత హోమ్ పేజ్ ఇక్కడ మీరు డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది కదా, మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు అదర్ డివైజెస్ ఏదైనా ఉంటే మ్యాక్ ఓఎస్ అని, విండోస్ అని ఉంది, లైనక్స్ అని ఉంది, ఇలాగ మీకు ఏది కావాలంటే మీరు ఆ వర్షన్లో ఆ డివైస్కి రిలేటెడ్గా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అడుగుద్ది, ఇన్స్టాలేషన్ చేసుకోండి. దానికి తెలియకపోతే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇంట్లో ఈ హోమ్ పేజ్లోనే మనకి ఎలా చేసుకోవాలని ఉంటుంది. సో ఒకసారి మీరు దాంట్లో చూసుకోండి. సో అది కూడా చెప్పిన ఇక్కడ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే, సో ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఫ్రీయే కాదా, మనం యూజ్ చేయొచ్చా లేదా అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఎఫ్ఏక్యూలో ఓపెన్ చేస్తే, సో ఈజ్ విఎస్ కోడ్ ఫ్రీ అని చెప్పేసి క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ ఏమన్నా ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, ఎస్ విఎస్ కోడ్ ఇస్ ఫ్రీ ఫర్ ప్రైవేట్ ఆర్ కమర్షియల్ యూజ్, అంటే మనం పర్సనల్గా కానీ అండ్ బిజినెస్గా కానీ ఇది యూజ్ చేసుకోవచ్చు అని వాళ్ళే చెప్పారు. సో సిది ప్రోడక్ట్ లైసెన్స్ అని అడుగుతున్నారు. మీకు కావాలంటే లైసెన్స్ అనేది మీరు ఓపెన్ చేసి ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో విజువల్ స్టూడియో కోడ్ మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత, ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయండి. సో ఎంటీ ఫోల్డర్ క్రియేట్ చేయండి. సో మీకు తెలుసు కదా ఎంటీ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలనేది, రైట్ క్లిక్ చేస్తారు. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత న్యూ వెళ్తారు. సో న్యూ క్లిక్ చేసి ఇక్కడ ఫోల్డర్ ఉంటుంది, ఫోల్డర్కి నేమ్ ఇచ్చేసి ఇలాగా స్టాటిక్ వెబ్సైట్ అనేది మీరు ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకోండి. క్రియేట్ చేసిన తర్వాత మనకి విజువల్ స్టూడియో కోడ్ అనేది మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఫైల్ అండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని ఉంటుంది. సో ఈ ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేయండి. ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేస్తే మనకి ఈ డెస్క్టాప్స్ మీద ఉన్న మనకి ఫోల్డర్స్ అని కనిపిస్తాయి. ఇక్కడ స్టాటిక్ వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేసాం కాబట్టి ఈ స్టాటిక్ వెబ్సైట్ ఫోల్డర్ అనేది మీరు ఇవ్వండి. సో స్టాటిక్ వెబ్సైట్ ఫోల్డర్ కానీ మనకి ఇక్కడ మనకి స్టాటిక్ వెబ్సైట్ అనేది వచ్చింది. ఇక్కడ బాక్స్లో మీరు ఏం చేస్తారంటే, మనకి ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేయాలి కాబట్టి అక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ అని ఇవ్వండి. ఇక్కడ న్యూ ఫైల్లో మనకి శాంపిల్ వెబ్సైట్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇవ్వండి. ఇంకా మనం హెచ్టిఎంఎల్లో కోడ్ రాస్తున్నాం కాబట్టి డాట్ హెచ్టిఎంఎల్ ఇవ్వండి. డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఎక్స్టెన్షన్ అనమాట, మనకి హెచ్టిఎంఎల్లో కోడ్ రాస్తున్నాం అని చెప్పేసి. సో ఈ ఫైల్కి మనం చెప్తున్నట్టు, సో డాట్ హెచ్టిఎంఎల్ మనకి శాంపుల్ వెబ్సైట్ డాట్ హెచ్టిఎంఎల్ ఇస్తాం కదా, మళ్ళీ ఇక్కడ బాక్స్లో రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ క్రియేట్ చేయండి. ఇక్కడ శాంపుల్ వెబ్సైట్ కదా రాస్తాము, శాంపుల్ వెబ్సైట్ డాట్ స్టైల్ అని పెట్టేసి డాట్ సిఎస్ఎస్ అని ఇవ్వండి. సిఎస్ఎస్ అని వచ్చి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని వచ్చింది. ఫస్ట్ క్రియేట్ అంటే శాంపుల్ వెబ్సైట్లో హెచ్టిఎంఎల్ సింటాక్స్ తెలుసు కదా మనకి, సింటాక్స్లో మనకి డాక్ టైప్ అని రాసేసి, సో మనకి తర్వాత హెచ్టిఎంఎల్ అని రాయాలి. సో హెచ్టిఎంఎల్ అని కూడా రాసిన తర్వాత ఆటోమేటిక్గా మనం హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసి గ్రేటర్ దాన్ని పెట్టగానే ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోయింది. సో ఈ సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా క్లోజింగ్స్ అన్నీ క్రియేట్ చేస్తుంది అనమాట. హెడర్ అనేది క్రియేట్ చేద్దాము. సో హెడర్ క్రియేట్ చేస్తే ఏమైంది, ఆటోమేటిక్గా హెడర్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. హెడర్లో ఏం రాస్తాము, ఏంటి దాని యూజ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ మాట్లాడదాము. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము అంటే, సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటి సింటాక్స్లో బాడీ. సో బాడీ అనేది మనము క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా క్లోజింగ్ బాడీ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఈ బాడీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మనం ఏదైతే రాస్తామో మొత్తం కూడా ఈ బాడీలోనే రాస్తాము. ఒక వెబ్సైట్ ఒక యూజర్ ఓపెన్ చేస్తే ఆ యూజర్ కనిపించేది మొత్తం కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేద్దాము, సో బాడీ అనేది కూడా రాసాము. సో ఇది ఇలా పెడితే బాగోలేదు కదా. సో దానికి వచ్చేసి బాడీలో మనం దీన్ని సేవ్ చేద్దాము. సో ఈ ఫైల్ సేవ్ చేస్తాం కదా మనము. సో దీన్ని ఏం చేద్దాము, ఓపెన్ చేయాలి అంటే వెబ్సైట్లో మనం ఏం చేయాలంటే, ఇక్కడ శాంపిల్ వెబ్సైట్ హెచ్టిఎంఎల్ అని ఉంది కదా, సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ పాత్ అని ఉంటుంది, కాపీ పాత్ని క్లిక్ చేయండి. ఈ కాపీ పాత్ని మీరు క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు, సో మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ దాన్ని మాత్రం మీరు ఇక్కడ బ్రౌజర్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఏమైనా వచ్చింది, సో మీకు ఏమీ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ మనము బాడీలో ఏది కూడా కోడ్ రాయలేదు. సో అందుకే మనకి ఏది రాలేదన్నమాట. సో దానికోసమే మనకి ఏమి ఇక్కడ కనిపించలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇక్కడ మనము ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ అనేది క్రియేట్ చేద్దాము. హెడ్డింగ్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే మనకి సింటాక్స్ తెలుసు కదా ఆల్రెడీ. సో మనకి లెస్ దెన్ H1, సో గ్రేటర్ దెన్ ఇచ్చాము, మళ్ళీ క్లోజింగ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు హెడ్డింగ్ నేమ్ ఏమి ఇద్దాము అంటే మీకు నచ్చిన నేమ్ అనేది మీ వెబ్సైట్ నేమ్ ఇచ్చుకోండి. నేను ఏం చేస్తాను, సో విజ్కిడ్ జీకే లెర్నింగ్స్ అనేది నా హెడ్డింగ్ అనేది ఇచ్చాను అనమాట. సో దీన్ని సేవ్ చేసి మనం ఈ వెబ్సైట్ని రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది, సో విజ్కిడ్ జీకే లెర్నింగ్స్ అనేది వచ్చింది. ఇప్పుడు దానికి ఏం చేద్దాము అంటే మనము, సో విజ్కిడ్ జీకే లెర్నింగ్స్ వచ్చింది కదా,
ఫ్రీ లెర్నింగ్స్ ని మనము స్టైల్ చేద్దాం అన్నమాట. స్ట్రెస్ స్టైల్ చేసే ముందు దీని మొత్తం ఒక కంటైనర్ గా పెట్టుకుందాము. సో కంటైనర్ గా పెట్టుకుందాం. సో కంటైనర్ గా పెట్టుకోవాలంటే డివ్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఈ డివ్ అనేది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా క్లోజింగ్ డివ్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనము స్టైల్ చేద్దాము. సో ఎలా స్టైల్ చేద్దాము? సో ఇక్కడ హెడ్డింగ్ అనేది ఎక్కడ ఉంది? కార్నర్ లో ఉంది. సో దానికి మనం ఏం చేద్దాము అంటే సెంటర్ అనేది తీసుకొద్దాము. సో సెంటర్ కి తీసుకురావాలి అంటే మనము సో మొత్తం ఇక్కడ డివ్ లోనే మనం క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. సో క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో క్లాస్ నేమ్ ఏమని ఇద్దాము? హెడ్డింగ్ ఐఫోన్ హెడ్డింగ్ అని పెట్టేసి పెట్టుకున్నాను. సో దాన్ని కాపీ చేసి ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చామో ఇక్కడ డాట్ పెట్టాలి. డాట్ తర్వాత దాన్ని పేస్ట్ చేసి మనము కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి టెక్స్ట్ అలైన్ ఏదైతే మనకి సెంటర్ రావాలంటే టెక్స్ట్ అలైన్ యూజ్ చేయాలి. ప్రాపర్టీ వచ్చేసి వాల్యూ వచ్చేసి సెంటర్ అని ఇవ్వాలి. సో సెంటర్ ఇచ్చిన తర్వాత మనం సో దీన్ని సేవ్ చేద్దాము. సో సేవ్ చేసిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. సో రిఫ్రెష్ చేస్తే మనకి సెంటర్ రావాలి కానీ ఇక్కడ రాలేదు. ఓకే, ఎందుకు రాలేదు? మనం సిఎస్ఎస్ బాగానే రాసాము. సో ఎస్టిఎంఎల్ ఉంది కానీ ఈ సిఎస్ఎస్ ఫైల్ని ఎస్టిఎంఎల్కి మనం లింక్ చేయలేదు. సో లింక్ చేయాలంటే మనకి ఇక్కడ లింక్ ఆర్ఎల్ ఈక్వల్ టు స్పేస్ స్టైల్స్ సీట్ అని చెప్పేసి మనం నేమ్ ఇవ్వాలి. తర్వాత హెచ్ రెఫరెన్స్ ఈక్వల్ టు ప్లస్ మనం ఏదైతే నేమ్ ఇచ్చాము శాంపుల్ వెబ్సైట్ డాట్ సిఎస్ఎస్ అని ఇచ్చాము కదా, సో దానికి ఇచ్చి క్లోజ్ చేయాలి. సో ఈ లింక్ అనేది ఏంటంటే మనకి వాయిడ్ ఎలిమెంట్ అనమాట. ఈ వాయిడ్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇవంటి ఏంటి అనేది మన ఆర్ఎల్ అంటే ఏంటి, హెచ్ రెఫరెన్స్ ఏంటి అనేది ఫర్దర్గా వీడియోస్లో చూద్దాం. సో ఇప్పుడు మనం సేవ్ చేసి సో రీఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, విజ్కిడ్ జీకే లెర్నింగ్స్ అనేది ఈ కార్నర్లో ఉండాల్సింది సెంటర్కి వచ్చింది. సో ఇక్కడ మనము సిఎస్ఎస్ ఏదైతే క్రియేట్ చేసామో దానికి ఇక్కడ లింక్ చేసాం అనమాట. సో హెడర్ అనేది ఇప్పుడు ఎందుకు యూజ్ అవుతుంది మీకు తెలుసు కదా. మనం ఏదైనా వాటిని లింక్ చేయడానికి మనకి ఈ హెడ్డింగ్లో ఈ హెడర్లో రాసినవన్నీ యూజర్కి కనిపించవు అనమాట. మ్యాక్సిమం ప్రోగ్రామర్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి కనిపిస్తాయి. ఈ బాడీలు ఏదైతే రాస్తామో అది కంప్లీట్గా మనకి యూజర్కి అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ అనేది క్రియేట్ చేద్దాము. ఈ పారాగ్రాఫ్ ఏంటంటే ఏమన్నా రాద్దాము, మీకు నచ్చిన పారాగ్రాఫ్ మీరు రాయండి. నేను ఏం రాస్తానంటే సో ఎనీ వన్ కెన్ లెర్న్ HTML CSS విత్ విజ్కిడ్ జీకే. మీకు నచ్చింది మీరు ఇచ్చుకోవచ్చు. సో దీన్ని ఒకసారి మనం ఏం చేద్దాము అంటే సో దీన్ని సేవ్ చేసి సేవ్ చేసి రీఫ్రెష్ చేద్దాము. సో రీఫ్రెష్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, పారాగ్రాఫ్ అనేది మనకు వచ్చేసింది. సో ఎనీ వన్ కెన్ లెర్న్ HTML CSS విత్ విజ్కిడ్ జీకే అని చెప్పేసి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సో ఒక బటన్ ఎలిమెంట్ కూడా మనం అంటున్నాం కాబట్టి సో బటన్ ఎలిమెంట్ అని కూడా క్రియేట్ చేద్దాము. సో బటన్ ఎలిమెంట్ సింటాక్స్ మనకు తెలుసు. సో బటన్ అని ఇచ్చేసిన తర్వాత దానికి మేము స్టార్ట్ లెర్నింగ్ అని ఇచ్చేద్దాము లేదా స్టార్ట్ లెర్న్ అని ఇచ్చేద్దాము. సో స్టార్ట్ లెర్న్ అని మనం ఇక్కడ ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. సో సేవ్ చేసి మీరు ఆ వెబ్సైట్ ఏదైతే మనకి URL ఆల్రెడీ ఉంది కదా, సో ఒకసారి దాన్ని రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేస్తే మనకి ఏమైంది ఇక్కడ, సో మనకి బటన్ ఎలిమెంట్ అనేది కూడా వచ్చేస్తుంది. సో మనకి విజ్కిడ్ జీకే లెర్నింగ్స్ అనే వెబ్సైట్ హెడ్లైన్ ఇచ్చాము, దాని పారాగ్రాఫ్ ఇచ్చాము, దానికి బటన్ ఎలాగే ఇవ్వాలి అనేది కూడా ఇప్పుడు చూసాము. సో దీనికి ఫర్దర్గా మనము ఈ బటన్ ఎలిమెంట్కి ఇంకా స్టైలింగ్ ఎలా ఇవ్వచ్చు, దానికి ఒక బ్లూ కలర్ ఎలా ఇవ్వచ్చు, సో వీటికి కలర్స్ ఎలాగ ఇవ్వచ్చు అనేది మీకు నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పటికే వీడియోలు అనేది చాలా ఎక్కువైపోయింది. నెక్స్ట్ మనం మొత్తం చాలా డీప్గా ఒక ప్రాజెక్ట్ని అనేది ఈ వీడియోలో చేద్దాము. సో ఇది మీ అందరికీ క్లియర్గా అర్థమైతే, సో ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఈ వీడియో చూస్తూ ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు దేనికి రిలేటెడ్గా మీకు వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ అనేది మీరు నాకు ఇస్తే నేను ఏం చేస్తానంటే ఒక ఇంకా మోర్ వీడియోస్ని నాకు తెలిసిన నాలెడ్జ్ మొత్తం మీకు షేర్ చేస్తానన్నమాట. సో వెల్కమ్ టు జీకే ఎడ్యుకేషనల్ సిరీస్. సో సబ్స్క్రైబ్ టు విజ్కిడ్ జీకే లెర్నింగ్స్. థ్యాంక్ యూ ఎవరీవన్.